హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో ఉడాల్ మామ టాప్ ఫోర్ నుంచి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే కదా ఇకపోతే బస్ ఇంటర్వ్యూలో భాగంగా జోష్ నింపేస్తూ శివతో ఈ విధంగా రేవంత్ గురించి మాట్లాడారనమాట రేవంత్ ఆల్ రౌండర్ అబ్బా అన్ని బాగానే ఉంటుంది అని గేమ్ బాగా ఆడతాడు ఎక్కువ ఫైట్స్ అలానే ఆడియన్స్ అటెన్షన్ ఎలా గ్రాప్ చేసుకోవాలి కూడా బాగా తెలిసిన మనిషి అని చెప్తాను అప్పుడు శివ వచ్చేసి మీకన్నా ఆడియన్స్ ని బెటర్ గా రీడ్ చేసే మనిషి ఉంటారా చెప్పండి అంటే ఏదో బ్రో మీ దయ బట్ లోపల నేను కూడా తెలుసుకున్నా బయట రివ్యూస్ ఇచ్చినంత ఈజీగా నాయన అని అంటాడనమాట ఇక శ్రీహన్ గురించి చెప్పాలంటే వండర్ఫుల్ పర్సన్ స్వామి జోవియల్ గా ఉంటాడు ఉంటాడు జోక్స్ ఎమోషనల్ సెన్సిటివ్ ఫ్రెండ్స్ అంటే అంటే ప్రాణం ఇస్తాడు గేమ్ పడేస్తాడు అంటుంటే ఇక శివ వచ్చేసి అదే ఇనియా గురించి కదా అందుకనే నా గర్ల్ ఫ్రెండ్ అంటే ఇనియా అనేసారు అంటే అదేదో గేమ్ లో బ్రో మంచోడు చాలా మంచి వ్యక్తి అంటాడనమాట ఇక రోహిత్ గురించి మాట్లాడాలంటే పర్ఫెక్ట్ జెంటల్ నేనే అనుకున్న ఎన్నో రోజులు ఉండర్లే అనేసి తప్పు అని ప్రూవ్ చేశాడు అంటూ చెప్తాడనమాట ఇక కీర్తి గురించి చెప్పాలంటే అమ్మాయి చాలా జెన్యున్ గా ఉంటుంది ఉన్నది ఉన్నట్లే ఉంటుంది బాగా ఆడుతూ వచ్చింది యాక్చువల్లీ అంత అనుకున్నాం అంటుంటే శివ వచ్చేసి ఇనియాని ఎందుకని అంత టార్చర్ చేశారు మీరు అంటే కావాలనే చేయలేదు అక్కడ సిచువేషన్స్ అలాంటివి బ్రో తనకు అర్థం కాదు ఏం చెప్తున్నా వినే ఛాన్స్ కూడా ఇవ్వదు చెప్పే ఛాన్స్ కూడా ఇవ్వదు మాట్లాడుతూనే ఉంటుంది అందుకనే అలా అయ్యింది బ్రో ఇంకేం లేదు అంటాడనమాట ఇక శివ వచ్చేసి గీతు గురించి అడిగితే గీతు ఆల్ రౌండర్ ఇప్పటికే అర్థం కాలేదు నాకు ఎందుకని ఎలిమెట్ అయింది అనేసి బాగా ఆడుతుంది మంచి పిల్ల బాగా కనెక్టెడ్ అంటుంటే బయట ఇంకా మీరు తెలుసుకోవాల్సిన నిజాలు చాలానే ఉన్నాయి ఆదిరెడ్డి గారు అంటూ చురకలంటించారనమాట మన శివ మొత్తానికి ఈ విధంగా బస్ ఇంటర్వ్యూ సాగిందనమాట ఇంతకీ మరి మీరేమంటారు ఆదిరెడ్డి టాప్ ఫోర్ పొజిషన్ మీద అలానే ఆయన గేమ్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్స్ రూపంలో తెలియజేసేయండి